ఇక్కడ నేను హార్ట్ డయాగ్రామ్ని రఫ్గా వేసుకున్నాను. అసలు హార్ట్ యొక్క ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, ఈ హార్ట్ అనేది మన బాడీలో ఉన్న టోటల్ బాడీ సెల్స్కి బ్లడ్ అనేది సప్లై చేస్తుందన్నమాట. అంటే సప్లైస్ బ్లడ్ టు హోల్ బాడీ సెల్స్, ఇది దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఈ హార్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే థొరాసిక్ క్యావిటీ, అంటే ఇన్ బిట్వీన్ ద చెస్ట్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లంగ్ అన్నమాట. అంటే ఇక్కడ వచ్చేసి రైట్ లంగ్ ఉంటుందన్నమాట, అదే ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ లంగ్ ఉంటుందన్నమాట. ఈ హార్ట్ అనేది కొంచెం లైట్గా లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మీడియాస్టీనంలో హార్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అని అంటారు. ఇంకా ఇది దేనిపైన ఉంటుంది అంటే, హార్ట్ అనేది దేనిపైన ఉంటుంది, దేనిపైన ఉంటుంది అంటే హార్ట్ వచ్చేసి డయాఫ్రామ్ పైన రెస్ట్ అయి ఉంటుంది. అంటే హార్ట్ కింద పార్ట్ ఏంటి అంటే డయాఫ్రామ్ అన్నమాట. ఈ డయాఫ్రామ్ పైన హార్ట్ అనేది సిచ్యువేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ వచ్చేసి పెరికార్డియం అంటే ఔటర్ మోస్ట్ లేయర్ అన్నమాట. ఈ పెరికార్డియం అనే లేయర్తో ఈ హార్ట్ అనేది కవర్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ పెరికార్డియం అనేది డబుల్ వాల్ లేయర్, అంటే దీనికి టూ లేయర్స్ ఉంటాయన్నమాట, కాబట్టి ఇది డబుల్ వాల్. ఈ హార్ట్ అనేది ఎంత ఉంటుంది అంటే, హ్యూమన్ బీయింగ్ యొక్క హార్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే, మనం చేతిని ఇలా పెట్టుకున్నప్పుడు దీని సైజ్ ఎంతైతే ఉంటుందో దానంతే మన హార్ట్ సైజ్ అనేది ఉంటుందన్నమాట. అంటే దీన్ని క్లెంచ్డ్ ఫిస్ట్ సైజ్ అని అంటారన్నమాట. ఈ హార్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే, ఎప్పుడు బీటింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అంటే నాలుగవ నెల అంటే ఫోర్త్ మంత్లో ఉన్నప్పుడు ఈ హార్ట్ అనేది బీట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ హార్ట్కి మెయిన్గా త్రీ లేయర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎపికార్డియం, ఎండోకార్డియం అండ్ మయోకార్డియం. ఎపికార్డియం అంటే ఔటర్ మోస్ట్ లేయర్ అన్నమాట, మయోకార్డియం అంటే కొంచెం లోపల అంటే ఇన్నర్ మోస్ట్ లేయర్, ఎండోకార్డియం అంటే పూర్తిగా లోపల, కాబట్టి ఇది ఎండోకార్డియం లేయర్ అన్నమాట. ఈ హార్ట్కి వచ్చేసి ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి, ఫోర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్. అవి ఏంటి అంటే రైట్ ఛాంబర్స్ అండ్ లెఫ్ట్ ఛాంబర్. అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్ అండ్ లోయర్ అప్పర్ ఛాంబర్స్ వచ్చేసి ఆర్టరీస్ అన్నమాట, ఇంకా లోయర్ ఛాంబర్స్ వచ్చేసి వెంట్రికల్స్ అన్నమాట. ఇది రైట్ ఆర్టరీ, ఇది వచ్చేసి లెఫ్ట్ ఆర్టరీ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి రైట్ వెంట్రికల్, ఇంకా ఇది లెఫ్ట్ వెంట్రికల్. టోటల్గా ఫోర్ ఛాంబర్స్గా ఈ హార్ట్ అనేది డివైడ్ అయి ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరీ, రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అన్నమాట. ఇంకా ఆర్టరీస్ అనేవి మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, బ్లడ్ని టువర్డ్స్ ద హార్ట్ తీసుకొస్తుంది. అంటే ఆర్టరీస్ అనేవి బ్లడ్ని హార్ట్ దగ్గరికి తీసుకొస్తుంది, అదే వెయిన్స్ వచ్చేసి బ్లడ్ని అవే ఫ్రమ్ ద హార్ట్ అంటే హార్ట్కి దూరంగా తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ఆర్టరీస్ ఇంకా వెంట్రికల్స్ మెయిన్ ఫంక్షన్. ఇంకా మనకు బ్లడ్ అనేది హార్ట్కి ఎలా వస్తుంది అంటే వీన కావ, త్రూ వీన కావ. ఇవి ఉన్నాయి కదా పైన ట్యూబ్యూల్స్ లాగా, ఇది వీణ కావ అన్నమాట. పైన ఉన్నదాన్ని సుపీరియర్ అంటారు, కింద దాన్ని ఇన్ఫీరియర్ అంటారు. సో ఇట్ ఈస్ సుపీరియర్ వీణ కావ, కిందది వచ్చేసి ఇన్ఫీరియర్ వీణ కావ అన్నమాట. ఇక్కడ డౌన్వర్డ్ యూ షేప్ ఉంది కదా పైన, అది వచ్చేసి అయోటా, ఇది అయోటా అన్నమాట. ఇంకా ఇది ఉంది కదా, ఇది పల్మోనరీ ఆర్టరీ, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ పల్మోనరీ ఆర్టరీ అన్నమాట. అదే రైట్ సైడ్ ఉన్న ఆర్టరీ, ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంటే లెఫ్ట్ పల్మోనరీ ఆర్టరీ అండ్ రైట్ పల్మోనరీ ఆర్టరీ అన్నమాట. ఇంకా ఈ కింద వచ్చేసి వెయిన్స్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ పల్మోనరీ వెయిన్, అదే రైట్ సైడ్ వచ్చేసి రైట్ పల్మోనరీ వెయిన్.
ఇవి టూ ఉంటాయి, ఇక్కడ కూడా టూ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ టూ టూ ఉన్నాయి అన్నమాట వెయిన్స్. ఇంకా ఇవి చెప్పాను కదా, రైట్ ఆర్టరీ, లెఫ్ట్ ఆర్టరీ, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ఇంకా రైట్ ఆర్టరీలో వచ్చేసి ఒక వాల్వ్ ఉంటుందన్నమాట, దాన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అని మనం అంటాం. ట్రైకస్పిడ్ వాల్వ్. సో ఇది వచ్చేసి హార్ట్ యొక్క ఫంక్షన్స్ అండ్ పార్ట్స్ అన్నమాట. సో నాకు తెలిసినంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.